இப்போதான் பார்த்துட்டு வந்தனா சுல்தான் மூவி, வேற லெவல் சினிமா, வேற லெவல் படம், ஆக்ஷன் எலிமெண்ட்ஸ் ஃபுல்லாக ஹைலைட்டாக இருக்கு. யோகி பாபு காமெடி, கார்த்தி அண்ணா ஆக்டிங்கு, ரஷ்மிகா ஆக்டிங் எல்லாமே வேறு லெவலு, ஹைலைட்டாக இருக்குது. விவேக் மேரியின் சாங்ஸு பிஜிஎம் எல்லாமே தெரிச்சு போட்டிருக்காரு அப்படியே. ஹைலைட்டு நான் படம் வேறு லெவலாக இருக்குது. மெயின் ஹைலைட்ஸு மெயின் ஆக்ஷன், ஃபுல் ஆக்ஷன் மூவி அண்ணா படம் ஃபுல்லாக. நான் ஸ்டோரி கான்செப்ட் என்னன்னா, நூறு ரவுடி இங்கே இருப்பாங்க, அவங்கள ஹீரோ எப்படி ஹேண்டில் பண்ணுவான் என்னன்றது தான் ஸ்டோரி ஃபுல்லாக. அதே எப்படி நல்லா கொண்டு போயிருக்காங்க படம் ஃபுல்லாக. பாக்யராஜ் வந்து நல்லா கொண்டு போயிருக்கார் படம். இதுக்கு முன்னாடி ரெமோ படம் பண்ணியிருக்காரு அவர். செமையாக இருக்கு நான் படம், வேறு லெவலு. இப்படியே சூஸ் வச்சுனோமண்டி, చాలా బాగుంది. కార్తి గారు అసలు పర్ఫార్మెన్స్ ఒక లెవెల్లో చేశారు. రష్మికకి కార్తి గారికి కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగా అంటే ఒక రేంజ్లో పెట్టారు. ఇంకా సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది, అందరూ వెళ్ళి కంప్లీట్గా ఎంజాయ్ చేసి రావచ్చు. మెయిన్ హైలైట్స్ అంటే ఒక యాక్షన్ ఒక ఫైట్ ఉంటుంది యాక్షన్ సీక్వెన్సు, అది చూస్తే అందరికీ గూస్ బంప్స్ వస్తాయి. ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తారు, ఫ్యాన్స్ అయినా నాన్ ఫ్యాన్స్ అయినా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మ్యూజిక్ సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్. సో అందరూ ఎంజాయ్ చేయాల్సిన మూవీ, చూడాల్సిన మూవీ. అదేమో మాస్ ఉంది మూవీ మటుకు, అల్టిమేట్ సినిమా మొత్తానికి అల్టిమేట్. ఫైట్ సీక్వెన్స్ అయితే విజిల్సే లోపల అలా ఉన్నాయి. ఇంకా రష్మిక అయితే చెప్పబడలేదు. రష్మిక చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాను. ఇప్పుడు మామూలుగా చూడగానే ఇంకా ఫ్లాట్ అయిపోయా. ఇంకా కార్తిక్ అయితే ఇంకా చెప్పబడలేదు. కాశ్మీరాతో బిగ్ ఫ్యాన్ అయిపోయా కార్తిక్కి. ఇప్పుడైతే ఎక్సలెంట్ ఉన్నాయి. రెమో డైరెక్టర్ అయితే ఎరగదీశారు స్టోరీ లైన్ అప్ కానీ అన్నీ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, సినిమా వాటికి అల్టిమేట్ ఉంది. మెయిన్ హైలైట్స్ విలనిజం బాగా చూపించాడు. ఆ విలన్ అయితే ఎక్సలెంట్ చేశాడు. మన కేజీఎఫ్లో చూసాము ఎలానో గరుడ, మీకు తెలిసే ఉండదు ఆ పేరు. దీంట్లో అయితే అదర కొట్టాడు ఆ గరుడ, ఎక్సలెంట్. మొత్తానికైతే ఆ విలనిజం అయితే హైలైట్ మూవీకి. మూవీకి మెయిన్ ప్లస్ వచ్చి విలనిజం ఫైట్స్ అంతే, కార్తిక్ యాక్టింగ్ అంతే. సుల్తాన్ ఇప్పుడే చూశానన్న, మామూలుగా లేదన్న సినిమా మాత్రం. ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను, ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రీచ్ అయ్యాయి. నెక్స్ట్ లెవెల్ మూవీ అయితే ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ చేసే మూవీ మొత్తము. మెయిన్ అయితే ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ క్లైమాక్స్ కానీ యాక్షన్ ఎలిమెంట్స్ అయితే హైలైట్ ఉన్నాయన్న. మామూలుగా లేదు సినిమా. ఇంకా దానికి తోడు సాంగ్స్ కానీ వివేక్ మెర్విన్ బీజిఎం కానీ నెక్స్ట్ లెవెల్ అల్టిమేట్ అన్న. అన్నీ క్యాక్ ఉంది. ఇంకా కార్తి, ఇంకా సైడ్ యాక్టర్స్ అందరు ఉన్నారు కదన్న, కామెడీ యోగి బాబు, హీరోయిన్ రష్మిక, అందరు నెక్స్ట్ లెవెల్ చేశారైతే. సినిమా అయితే మామూలు లేదన్న, హైలైట్ అంతే. స్టోరీ అంటే ఇదే అన్న. స్టోరీ ప్లాట్ అంటే ఒక 100 మంది రౌడీల్ని హీరో ఎలా హ్యాండిల్ చేస్తాడు, అంటే వైలెన్స్ చేయనీయకుండా ట్రై చేసి ఎలా లాస్ట్కి ఏం చేస్తాడు అనేదే కాన్సెప్టు. చూస్తే అర్థమవుతుందన్న చెప్పడం కన్నా స్టోరీ. సినిమా అయితే హైలైట్ ఉందన్న, నెక్స్ట్ లెవెల్ అంతే సినిమా.